హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై ఛానల్ నేమ్ వచ్చేసి కందుకూరి శైలజ హాల్ ఇన్ వన్ ఛానల్ ఫ్రెండ్స్. ఇది మీరు చూస్తున్న వీడియో వచ్చి వరలక్ష్మి వ్రతం వ్లాగ్ వీడియో కదా. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వ్లాగ్ రోజు నేను చేసుకున్న పూజా విధానం అయితే మీకు ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా. ఇప్పుడు మనం కలశం ఎలా కదుపుకోవాలనే వీడియోని గురించి, నేను ఎప్పుడు కదుపుకోవాలి, ఎలా కదుపుకోవాలి, అక్కడ పెట్టిన వస్తువులని ఏం చేయాలనే వీడియో అనే దాని గురించి వీడియో తీశాను ఫ్రెండ్స్. ఆ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరు బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి, అలానే ఆప్షన్ వస్తుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేసుకుంటేనే నేను చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఇంకా వచ్చేసి మనం కలశాన్ని ఏ విధంగా కలుపుకోవాలంటే, మనము శుక్రవారం ప్రతీకగా పెట్టుకున్న కలశాన్ని అదే రోజు కదపకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే అమ్మవారి లక్ష్మీ రూపంగా భావించి మనం అదే రోజు పెట్టుకుంటాం కదా, ఆ రోజు పూజలన్నీ అందుకున్న లక్ష్మమ్మ వారిని మనం కదుపుకో కాబట్టి మనం ఆ రోజు కదపకూడదు కలశాన్ని. మరి ఎప్పుడు కదపాలంటే మర్నాడు శనివారం రోజున ఉదయాన్నే లేచి ఇల్లంతా పరిశుభ్రం చేసి ఆ తర్వాత నైవేద్యాలు చేసుకొని అమ్మవారికి సమర్పించి మనం దీపం ధూపం నైవేద్యాలన్నీ వెలిగించిన తర్వాత మనం నైవేద్యం అదంతా సమర్పించిన తర్వాత ఆరతి ఇచ్చిన తర్వాత కలశాన్ని 3 సార్లు కదపవలెను. అప్పుడు శనివారం రోజునైతే కలుపుకోవాలి. ఈ విధంగా కదిపిన తర్వాత కలశం పైన ఉన్న టెంకాయని ఏం చేయాలంటే మనం ఎర్రటి వస్త్రంలో కట్టి మా గుమ్మానికి కట్టుకోవచ్చు. అలా గుమ్మానికి కట్టలేని ఎడల కలశ టెంకాయలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ కలశాన్ని పైన ఉన్న టెంకాయని అమ్మవారి ముందట కొట్టవచ్చును, లేదా ఏదైనా పూజ చేసినప్పుడు కొట్టుకున్నా పర్వాలేదు. ఇంకా పువ్వు పత్రి అవన్నీ అయితే తీసి మనం నీటిలో వదులుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అమ్మవారి దగ్గర పెట్టిన పువ్వు పత్రి అనేది ఎక్కడ కూడా పడవేయవద్దు. అట్లా నీళ్ళు లేని వాళ్ళు ఒక టబ్బు నీళ్ళలో తీసి ముంచి ఆ పత్రిని తీసి చెట్లలో వేసుకుంటే సరిపోతుంది. ఆ నీళ్ళను కూడా మనం చెట్లలో వేసుకుంటే చాలా మంచిది. అలాగే కలశంలో ఉన్న వాటర్ని ఇంటికి నలుమూలలా చల్లుకోవాలి. మామిడాకులతో కానీ పత్రితో కానీ చల్లుకోవాలి. ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్న హారం చూసారా, ఇది అమ్మవారి పైన పెట్టిన కాసుల హారము. ఇది మా ఆయన తీసిన మెడలో వేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఎందుకు వేశారంటే ఎప్పుడు నేను కాసుల పేరు చేయించండి అని అంటుంటాను, అందుకే హారం తీసిన మెడలో వేసి ఇదిగో కాసుల పేరు అని చెప్పేసి వెళ్ళిపోయారు. నేను వీడియోలో చూపించాలనుకున్న ఫ్రెండ్స్, అందుకే చూపిస్తున్నాను. ఇది ఈ కాసుల హారం కానీ అమ్మవారికి వేసిన డబ్బులు పెట్టిన డబ్బులు కానీ అవన్నీ నేనైతే ఏదైనా పూజకు సంబంధించిన సామాగ్రి కానీ లేదా ఏదైనా ఐటెం కానీ తీసుకుంటాను ఫ్రెండ్స్. ఎక్కువగా అయితే మీరు చూస్తున్నారు కదా వీడియోలో, ఈ మనీ అంతా నేనైతే పూజకు సంబంధించిన వాటినే వాడుతూ ఉంటాను. ఇంకా ఇక్కడ వచ్చేసిన పసుపు వినాయకుడు ఉండు కదా ఫ్రెండ్స్, ఈ పసుపు వినాయకుడిని అనేది మనం పుస్తలకు కానీ మొహానికి కానీ 5 ముత్తైదులు పుస్తలకు రాసుకున్నా కానీ ఎంతో మంచి ఫలితాలు అయితే ఇస్తాయి ఫ్రెండ్స్. ఈ పసుపు వినాయకుని మాత్రం కాళ్ళకు పెట్టుకోవద్దు, మనం మొహానికి పెట్టుకొని స్నానం చేసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్. అలాగే ఈ కలశం కింద ఉన్న బియ్యం ఉంటుంది కదా, ఈ బియ్యాన్ని మనం ఫ్రైడే రోజున పరమాన్నం లాగా చేసి దేవునికి పెడితే కూడా చాలా మంచిది. అలా చేయలేని వాళ్ళు బియ్యంలో కలుపుకున్నా సరిపోతుంది. ఇంకా ఈ విధంగా అయితే నేనైతే పరమాణం చేసి దేవుడికి అయితే పెడతాను. ఇక్కడ పెట్టిన పత్రి ఫలాలు ఇవన్నీ అయితే ఫలాలు అయితే మేము తింటాము. ఇంకా పత్రి ఇవన్నీ అయితే వదులుతుంటాము. ఇక్కడ పెట్టిన మనీ అయితే నేను పూజ సామాగ్రికి అయితే వాడతాను. కలశం పైన పెట్టిన బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, ఆ బ్లౌజ్ పీస్ని అయితే నేను కుట్టించుకుంటాను. ఇక్కడ నేను అమ్మవారికి ఎప్పుడు కాసులు తీసుకునేదాన్ని ఈసారి అయితే ముక్కు పుడక అయితే తీసుకున్నాను. అమ్మవారికి కాసులకి బదులు ముక్కు పుడక తీసుకున్నాను. అదే ముక్కు పుల్లని మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ పెట్టినాం కదా, అమ్మవారికి పెడతాం కదా చీర సారే గాజులు అరటి పండ్లు ఒక్కలు ఇవన్నీ అయితే ఆడపడుచుకి ఇస్తే చాలా మంచిది. ఆడపడుచుకు కానీ అత్తయ్య కానీ లేదా అమ్మం కానీ ఇస్తే చాలా చాలా మంచిది. లేని ఎడల మేరు కట్టుకున్నా చాలా మంచిది చీరను అనేది, అమ్మవారి చీరను. ఇంకా ఎర్రటి ఇంకా
ఈ పత్రి ఇవన్నీ అయితే నీళ్ళల్లో అయితే వదులుకుంటాం కదా ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్గా ఇంకా నేను అంతా క్లీన్ చేసేసుకున్నాను. పూజ రూమ్లోకి మా లక్ష్మి అమ్మవారు వచ్చారు. ఇంకా మా రూమ్లోకి అమ్మవారిని అయితే పెట్టుకున్నాను. ఇంకా అన్నీ కదుపుకున్నాను. ఇంకా ఈ విధంగా ఫ్రెండ్స్ పూజ అయితే చేసుకున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.